हेलो फ्रेंड्स वेलकम टू द किचन किंगडम इवाला मन रेसीपी कोब्बरी अन्नम कोब्बरी पचड़ी कोब्बरी अन्नम एटुवंटि ऑयल यूज चेयकुंडा चेसेदंडी इदि टेस्ट चाला बागुंटुंदी तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा कोब्बरी पचड़ी एला प्रिपेर चेयालो चूद्दाम। इंग्रीडियंट्स पच्चि शनग पप्पु वेल्लुल्लिपायलु 5 पच्चि एंडुमिर्चि 5 करिवेपाकु చింతపండు ఆవాలు జీలకర్ర ధనియాలు మినపప్పు ఉప్పు కొబ్బరికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది। అందులో వేడైన తర్వాత మనం శనగపప్పు వేసుకుందాం। ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు దాని బాగా వేయించుకోండి। తర్వాత అందులోనే మనం మినపప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు చితకొట్టి వేసుకోవాలి లేకపోతే పగులుతాయి। తర్వాత 5 ఎండుమిర్చి బాగా వేపుకోవాలి। తర్వాత శనగపప్పు బాగా వేగిన తర్వాత మాత్రమే మనం కరివేపాకు వేయాలి లేకపోతే కరివేపాకు మాడిపోతుంది। కరివేపాకు వేసాక బాగా ఫ్రై చేసుకొని అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేయండి। దాన్ని బాగా కలుపుకొని అందులో టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకోండి। తర్వాత ఈ పోపు దినుసుల్ని కొబ్బరి ముక్కల్ని పేస్ట్ చేసి బ్లెండ్ చేసుకోవాలి। మరి గరుగ్గా కొంచెం గరుకుండేలా చేసుకుంటే పచ్చడి రెడీ। ఇప్పుడు కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఉప్పు పసుపు చెక్క అలాగే ఇలైచి 5 లవంగం మొగ్గలు ఒక 10-15 తర్వాత అల్లం ఇలా దంచి తీసుకోవాలి। తర్వాత జీడిపప్పు కొబ్బరి పాలు ఒక 3 పెద్ద కొబ్బరికాయల్ని పాలు చిక్కగా తీసుకోవాలి। కొద్దిగా వాటర్ చేసుకొని బ్లెండ్ చేసుకొని వడకట్టుకొని పాలు తీసుకోవాలి। దానికి ఒక 1/2 కిలో రైస్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ గిన్నెతో మెజర్ చేస్తున్నాను। ఒక రైస్ ఈ గిన్నెతో మెజర్ చేసి తీసుకున్నాను। ఇది ఒక 1/2 కిలో వరకు ఉంటుంది రైస్। దీంట్లో కొద్దిగా 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ డ్రైగా ఉన్న రైస్ లో మిక్స్ చేసుకోవాలి। మిక్స్ అయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకొని మనం ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి। ఈ వాష్ చేసుకున్న రైస్ లో ఇప్పుడు ఇది ఒక గిన్నెతో వేసాం కదా అదే గిన్నెతో మనం ఎంతైతే రైస్ చేసామో దానికి డబుల్ మనం కొబ్బరి పాలని వేసుకోవాలి। సో ఒక కప్పు వేసాను అదే గిన్నెతో కొబ్బరి పాలను ఒక గిన్నెతో వేసాను ఇంకో గిన్నె యాడ్ చేసుకోవాలి అంటే 1:2 రేషియో ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి। మీరు ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు। పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం తీసుకున్న స్పైసెస్ యాడ్ చేసుకుందాం। ముందుగా చెక్కలు ఒక 10 చెక్కలు మీడియం సైజ్ లో వేసుకోండి। తర్వాత యాలకులు ఒక 5 చితకొట్టి వేసుకోండి। తర్వాత లవంగం మొగ్గలు ఒక 15 తర్వాత మిరియాలు నలగొట్టుకొని ఒక 5-6 వేసుకోండి। ఇవి ఫ్రెష్ గా వేస్తేనే బాగుంటుంది। తర్వాత జీడిపప్పు తర్వాత ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని పసుపు వేసుకుందాం। తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్
ఉప్పు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మంచి yellow కలర్ వస్తుంది లేదా చూసుకుని, తక్కువైతే ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇందులో 2 టీ స్పూన్ల పసుపు యాడ్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు ఉడికించాలి. అంటే పొంగు రావడానికి ఇలాగా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా పొంగు వచ్చినాక మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత అయిపోతుంది అనగా ఒక 5 నిమిషాల ముందు సిమ్లో పెట్టేసుకుని ఇలా దగ్గర పడ్డాక ఇలా కలిపేసుకుని ఒక నిమిషం పాటు స్టవ్. తర్వాత ఆ డ్రై అయిందని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా మనకి కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.